సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లను చేస్తున్నటువంటి నిర్వీర్యాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు ప్రశ్న పెట్టడం జరిగింది. ముఖ్యంగా రాజమండ్రిలోని బాయ్స్ హాస్టల్ నెంబర్ 1లో గత నెల 27వ తారీఖున తర్లపాటి సీతాల్ అనే వ్యక్తి అక్రమంగా ప్రవేశించి వార్డెన్ కుక్కు సమక్షంలో పోలియోతో బాధపడుతున్నటువంటి అంగవైకల్యం కలిగినటువంటి అనిల్ అనే విద్యార్థిపై ఘోరంగా దాడి చేయడం జరిగింది. ఆ విషయమై మరి మేము కలెక్టర్కి డీడీకి విద్యార్థుల తరపున విద్యార్థులతో కలిసి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. దాని మీద మరి మేము ప్రభుత్వాన్ని అధికారుల్ని మరి ఒకసారి డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క ప్రెస్ మీట్లో తక్షణం స్పందించి ఎవరైతే వార్డెన్ దగ్గరుండి ఆ కుర్రోడిపై దాడి చేస్తుంటే సూచన చూస్తున్నాడో ఆ వార్డెన్ని తక్షణం అలాగే కుక్ని సస్పెండ్ చేయాలని ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆ వ్యక్తిపై కంప్లైంట్ పెట్టించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏ విధంగా అయితే నాడు నేడు కార్యక్రమంతో స్కూళ్ళని అభివృద్ధి చేస్తుందో ఆ పథకాన్ని సాంఘిక సంక్షేమ శాఖలో తీసుకోకుండా ఈ మౌలిక సదుపాయాలు కలిగించకుండా సరైన పర్మనెంట్ సిబ్బందిని పెట్టకుండా అవుట్సోర్సింగ్లో సాలిసాలిన సిబ్బందిని పెట్టి విద్యార్థుల భవిష్యత్తుని అగమ్యగోచరం చేస్తుంది. ఈ ప్రభుత్వం తక్షణం స్పందించి స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసి ఈ యొక్క సాంఘిక సంక్షేమ శాఖలో ఉన్నటువంటి ఈ సమస్యల్ని తక్షణం పూర్తి చేసి అంటే సిబ్బందిని పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి ఈ కాస్మోటిక్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో సాలిసాలిన 150 రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వటం లేదు. అప్పుడే 4-5 ఏళ్ళ నుంచి బంద్ చేశారట. దాన్ని 500 రూపాయలకు పెంచి తక్షణం ఈ కాస్మెటిక్ ఛార్జీలను ఇచ్చి విద్యార్థులు సరిగ్గా చదువుకుని వాళ్ళ భవిష్యత్తు బాగుండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ విధంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యనే ప్రభుత్వం ఇదివరకు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం ఏదైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో విదేశాల్లో చదువుకోవడానికి వాళ్ళకి ప్రభుత్వమే 15 లక్షలు సహాయం చేసేది ఆ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదో దాన్ని ఇస్తామని చెప్పి ఆ అంబేద్కర్ పేరునున్నటువంటి ఆ యొక్క పథకాన్ని జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యా పథకం అని చెప్పేసి పేరు మార్చుకున్నాం. చాలా సిగ్గుసేటని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎంతో ప్రపంచ మేధవైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత పేరుతో ఉన్నటువంటి ఆ పథకాన్ని ఈ యొక్క సొంత డబ్బులు ఇస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి డబ్బు సొమ్ము ఇస్తున్నట్లుగా మరి ఆ పథకాన్ని పేరు మార్చడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణం ఆ జీవోని రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే స్టడీ సర్కిల్ ఉండేవో ఇది వరకు SC ST స్టడీ సర్కిల్ని అన్ని రద్దు చేశాడు, అన్ని ఆఫ్ చేసి మొన్న ఏదో విశాఖపట్నంలో ఒకటి గుంటూరులో ఒకటి ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేశారు. ఆ రెండే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కూడా ఈ యొక్క స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎవరైతే ఏ SC ST లు ఈ కుటుంబాలు ఎంతమంది అయితే చదువుకుంటున్నారో అంతమందికి కూడా స్కాలర్షిప్ సదుపాయాలు కలుగు చేయాలని విద్యా దీవెన పేరుతో ఒకరికి విద్యా దీవెన ఇచ్చి మిగతా వాళ్ళ స్కాలర్షిప్లన్నీ రద్దు చేస్తున్నాడు. అది కూడా కాకుండా ఎవరైతే ఎంతమంది అయితే చదువుకుంటున్నారో అంతమందికి కూడా ఈ స్కాలర్షిప్ సదుపాయాలని ఏర్పాటు చేసి పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ అన్ని సమస్యల మీద ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ యొక్క సమస్యలన్నింటిని కూడా మరి సాల్వ్ చేసి ఈ స్టడీ సర్కిల్ని కానీ విదేశీ విద్యా విధానాన్ని కానీ ఈ యొక్క హాస్టల్ని మరి బాగు చేసే విధంగా నాడు నేడు కార్యక్రమం ఏ విధంగా అయితే పాఠశాలని బాగు చేస్తున్నారో అదేవిధంగా ఈ యొక్క సాంఘిక సంక్షేమ శాఖలో పూర్తి సదుపాయాలు కలిగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రాష్ట్రవ్యాప్తంగా కూడా మరి ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాంబాబు ఇసుక పట్ల అడ్వకేట్ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ రాజమండ్రి.